అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇట్లా ఉంటే స్విగ్గీ డెలివరీ బాయ్ టు డ్రగ్ ఫెడ్లర్ మంచిగానే మారినవరు నాయన. డ్రగ్స్ సప్లై చేస్తున్న బెంగళూరుకు చెందిన మురళీధరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేసిన అతడు ఇటీవల డ్రగ్ దందాలోకి దిగాడు. ₹4-3 కమిషన్ వస్తుంది, అది ఏముంది అనుకున్నాడు. కోట్లల్లో రావాలంటే లక్షలల్లో రావాలంటే ఇట్లా పోయినాడు వాడు. ఇది చాలా ప్రమాదం. నేనేమంటున్నంటే నాకంటే మూడు విషయాలు, అంటే మూడు విషయాల పైన నాకంటే తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. అంటే భవిష్యత్తు పైన అంటే సమాజానికి సంబంధించి, అంటే సొంతంగా నాకు పర్సనల్గా కాదు కానీ అది మంచిది కాదు. ఒకటి ఏంటంటే డ్రగ్స్ నియంత్రణ 100% జరగాలి. ఎందుకనంటే ఇది తమ కుటుంబానికే నష్టం చేయడంతో పాటు సమాజానికి కూడా నష్టం చేస్తుంది. వాడు ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నో అర్థం కాదు. దీంతో చాలా రకరకాలుగా అఘాయిత్యాలు జరిగిపోతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ నరికట్టాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వం పైన, ఇక్కడ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లగాడు మంచి చదువుతున్నాడు, కొడుకు ఏమని వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. కొడుకు అయితే ఏమైనా చాలా నాయన, కొడుకు అయితే వాడు ఆగం చేసి వస్తే వాడి లోపల వార్తలు లేవు. పోయిన తర్వాత అప్పుడు ఏమైతుందంటే అప్పుడు కొడుకుడు ఎత్తుకొచ్చినప్పుడే చెప్పకపోతే కదా అమ్మ అన్నట్టు ఉంటుంది కథ. ఏమైతుందంటే ఓ పిల్లగాడు వాడు నిన్న ఒకటి జరిగింది కాదు, చిన్న ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ ఉంటే వీడు ఏం చేస్తా, పిల్లగాడు ఏం చేస్తారంటే పక్కింట్లో పోయి కోడిగుడ్డు దొంగతనం చేసుకుని వస్తాడు. బిడ్డ అని చెప్పేసి వానికి ఆమ్లెట్ వేసిస్తుంది. ఆమ్లెట్ వేసిస్తే వాడు ఒకటి గుడ్డు తీసుకొస్తారు, రెండు గుడ్లు తీసుకొస్తారు, ఒకసారి ఉడకబెట్టిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఆ తర్వాత వీడు కోడిగుడ్లనే కాదు, తర్వాత కోళ్ళనెత్తుకొచ్చిన తర్వాత కూడా కోసి మంచిగా మనకి ఫ్రై చేసి పెట్టుడు రకరకాల పెడుతుంది. ఆ తర్వాత గొర్రెలు ఎత్తుకొస్తాడు, ఇట్లా ఇట్లా పెద్ద దొంగ మారుతాడు వాడు. లాస్ట్కి వస్తే వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాడిని పోలీసులు పట్టుకోబోతుంటారు, జైలుకి తీసుకుపోతుంటారు. తీసుకుపోతుంటే అయ్యో కొడుక ఎట్లయిపోయా బిడ్డ అట్ల ఎట్లా పట్టుకుపోతుంది నేను అని చెప్పేసి కోడిగుడ్డే తీసుకొచ్చినప్పుడు అమ్మా నువ్వు ఆ కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు చెంపమికలు ఒకటేసి ఇట్లా ఏక బిడ్డ అని చెప్పేసి అంటే అయిపోతుండే తల్లి. నువ్వు అట్లా ఏక ఇప్పుడు నేను ఇట్లా ఈ పరిస్థితికి వచ్చినా అంటే నేనేమంటున్నంటే చిన్నగా ఉన్నప్పుడే సమస్య తక్కువ ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు 100% తమ పిల్లల పైన దృష్టి పెట్టండి. ఈ కాలేజీకి సంబంధించి తర్వాత స్కూల్ పిల్లలు కూడా ఏదో నిన్న ఇప్పుడు దృష్టి త్రిపురలో నిన్న 280 పైచీలకు స్కూళ్ళలో ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే ఎందుకంటే సెక్సువల్ కాదు, కేవలం డ్రగ్స్ ఇంజెక్షన్ల ద్వారా వచ్చింది. ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ ఏమంటే డ్రగ్స్ వాడు ఫుల్ నింపుకుంటాడు, నింపుకొని ఈడిని తాడిని తాడిని తెచ్చుకుంటూ పోతారు అనమాట. దాంతో ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి ఇట్లా పాకిందంట. కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి, డ్రగ్స్ ఒకటి, తర్వాత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఒకటి, తర్వాత ఇంకా అంటే నైతిక విలువలు కూడా చదువులు కూడా అంటే సిలబస్లో మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే సిలబస్ అంటే చిన్నగా ఉన్నప్పుడు అక్కడ పద్యాలు కానీ నీతి కథలు కానీ తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం ద్వారా, తర్వాత చారిత్రక కథనాలు అంటే గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం ద్వారా ఆ పిల్లల వాడిలో చిన్నప్పటి నుంచి కొంచెం ఒక భావజాలం రూపొందుతుంది, పెంపొందుతుంది. తర్వాత ఇంజనీరింగ్ పిల్లలకు అక్కడ తెలుగు కానీ తర్వాత లాంగ్వేజ్లు కూడా ఉంటలేమంట. దాంతో ఏమవుతుందంటే వానికి అసలు యాక్చువల్గా ఏందో తెలుస్తలేదు మొత్తం కూడా. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగే చదవస్తలేదు. ఇక ఇట్లవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, అందుకని చెప్పాల్సి వస్తుంది.